MLC Uttarandhra MLC ga gelichinatuvanti Vepaki Chiranjeevi garu kuda join ayyaru. Chiranjeevi garu namaskaram, munduga meeku congratulations. Namaskaram andi, thank you very much andi. Yeah, Chiranjeevi garu enti asalu Uttarandhralo Chiranjeevi garu anetuvanti vyakti 20 rojulu krithamo nela rojulu krithamo abhyarthiga vacharu. Abhyarthiga vachin tarvata bhari vijayam, evaru uhinchinatuvanti vijayam enti, ela chustunnaru ee vijayam venaka unnatuvanti enti? సార్, ఈ విజయానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం పట్టభద్రులందరిలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉందండి. ఆ తీవ్రమైన అసంతృప్తి ఒకవైపు ఉంది. రెండో వైపు ఏంటంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడాని గమనిస్తున్నారు విద్యావంతులందరూ. ఇంకా ఉపాధ్యాయులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఉద్యోగులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు. మా అసంతృప్తిని ఎలాగైనా సరే ప్రభుత్వానికి తెలియచేయాలి అని చాలా స్ట్రాంగ్ గా నిర్ణయించుకుని ఉన్నారు. దట్ నియంత్రతో ధోరణిలో చాలా ఎక్కువ కనబడుతున్నాయి ప్రస్తుతం. ఓకే, ముఖ్యంగా అయితే భయపడిపోతున్నారు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రావడానికి, ఏదైనా ఒక మాట ఆడడానికి. చాలా వరకు స్వేచ్ఛ దెబ్బతిన్నది, స్వేచ్ఛ కొరబడింది అన్నమాట. ఓకే, సో వాళ్ళ అసంతృప్తిని ఇలా ఓటు రూపంలో వెలగెక్కారండి. యా, అసంతృప్తిని వెళ్ళగక్కారు. మరి ఉత్తరాంధ్రలో అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా మేము రాజధాని తీసుకొస్తాము, క్యాపిటల్ పెట్టబోతున్నాను, స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటించారు క్యాపిటల్ పెట్టబోతున్నాను, అభివృద్ధి చేయబోతున్నాను, పట్టభద్రులందరూ కూడా వైసీపీని ఎన్నుకోండి అని చెప్పారు. కానీ భారీ తేడా వచ్చింది. అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి, నేనైతే అంతకుముందు పాలిటిక్స్లో మిమ్మల్ని వెళ్ళలేదు, మేము చూడలేదు, జనరల్ మీడియాలో ఉన్నప్పుడు చూస్తుంటాం, కానీ సడన్గా ఒక చిరంజీవి అనేటువంటి విద్యావంతుడు సడన్ షాక్ ఇచ్చినట్లు అయిపోయింది వైసీపీకి. ఏంటి అసలు? అంటే మరి నాకు రాజకీయాలు కొత్త అండి, నాకు రాజకీయాలతో పెద్ద సంబంధం ఏమీ లేదు. నేను ఒక అధ్యాపకుని, లెక్చరర్ నేను, ఎప్పుడు పాఠాలు అవి చెప్పుకుంటూ ఉండేవాడిని. మా పిల్లలు ఉన్నారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు, నిరుద్యోగులు అందరూ ఉద్యోగులుగా తయారయ్యి ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా అంటే నా మీద అభిమానం ఒక కొంత ఉంది. ప్రస్తుత విధానాలను కూడా వారు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఒకటి మాత్రం నిజమండి, ప్రభుత్వం గమనించినా గమనించకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వం అయితే తమ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మార్చుకుంటే ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఒకవేళ మార్చుకోలేదనుకో, ఎవరైనా సరే తన లోపాలు ఎవరైతే తెలుసుకుంటారో, లోపాలు ఎవరైతే సరిదిద్దుకుంటారో వాళ్ళు డెవలప్ అవుతారు. ఇంకా లోపాలు సరిదిద్దుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, అది తీవ్రమైన దెబ్బ తగులుతుంది వాళ్ళకి. సో నిరుద్యోగులందరూ కూడా ఈరోజు, నిరుద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రిటైర్ అయిన పింఛనుదారులు కానీ, ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేయలేదని యువ ఉద్యోగులు కానీ, వీరందరూ తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఉత్తరాంధ్రకి అయితే పెద్దగా పరిశ్రమలు ఏమీ రావటం లేదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడి పెద్దగా పెట్టడం లేదు. తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చే వాటిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టి మౌలిక ప్రయోజనాలని వదిలేస్తుంది, మౌలిక సదుపాయాలు విడిచిపెట్టేస్తుంది. దీనివల్ల ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేదు. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కోల్పోతున్నారు రోజు రోజు. ప్రస్తుత ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్, ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పింది, తన మేనిఫెస్టోలో పెట్టింది ఆ విషయాన్ని. కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. భారీ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు, డిఎస్సి ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. భారీగా పోలీస్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు, రిక్రూట్మెంట్ తీయడంలో ఫెయిల్ అయిపోయింది. చివరికి సచివాలయ ఉద్యోగులు కూడా, వారిలో కూడా అసంతృప్తి ఉంది. ఏ సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి ఎందుకుందంటే, వారి క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ, వారి శాలరీస్ చూస్తే డిగ్రీ క్వాలిఫికేషన్కి ఇవ్వాల్సిన శాలరీస్ కంటే ఓ 10th క్లాస్ క్వాలిఫికేషన్కి ఎంత శాలరీ ఇస్తారో అంత తక్కువ శాలరీ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే వారిలో కూడా 7000 ఎంత ఇస్తున్నట్లు ఉన్నారు కదండి, 7000 10000. ఇప్పుడు వాళ్ళకి రెగ్యులరైజేషన్ అయిన తర్వాత అన్ని పోను 24000 ఇస్తున్నారు వాళ్ళకి. ఓకే, యాక్చువల్ గా వాళ్ళ అర్హత గ్రాడ్యుయేషన్. ఓకే ఓకే, అంటే ఒక గ్రూప్ 4 ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే ఓకే, సో వారిలో కూడా అసంతృప్తి ఉంది. పైగా వాళ్ళకి యూనిఫామ్ ఒకటి పెట్టారు, డ్రెస్ కోడ్ ఒకటి పెట్టారు వాళ్ళకి. అవసరం లేదు వాళ్ళకి డ్రెస్ కోడ్ పెట్టడం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వైసీపీ కార్యకర్తలు ఈ వీళ్ళు కొంచెం తక్కువగా చూస్తున్నారు. ఓకే, జాబ్ చార్ట్ ఒకటి సరిగ్గా లేదు వాళ్ళకి. ఇక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పాపం వాళ్ళకి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అన్ని తీసేయడంతో వారు కూడా చాలా అసంతృప్తి. ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే, సార్ మాకు సెలవులు ఇవ్వడం పక్కన పెడితే మాకు గతంలో ఇచ్చే ప్రయోజనాలు కూడా పూర్తిగా పోయేయండి అంటున్నారు. వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి మంచి ఫిస్కల్ డిసిప్లిన్ అనేది ఎప్పుడూ అవసరం. ఓకే,
అది ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి గవర్నమెంట్. ఓకే చిరంజీవి గారు, మీరు అంటే ఇప్పుడు అమరా ఏదైతే రాజధాని విశాఖ తీసుకొస్తున్నాం అంటున్నా అన్నారు కదా, మరి అది ఇంపాక్ట్ ఏం పనిచేయలేదంటారా? మరి ఇంచుమించు అంతే కదండి, అదేం ప్రయోజనం చేయ జనరల్ గా లేదండి. అంటే దాని ఇంపాక్ట్ అయితే పెద్దగా మన ఉత్తరాంధ్రలో పడలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఓకే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉండాలి. రైట్, అంటే మీకును ఎవరైతే మీ 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 ప్రత్యర్థి ఎవరైతే అధికార పార్టీ వాళ్ళు ఏదో వెండి బిస్కెట్లు పెంచారని, ఏదో ఇవ్వంచారని ఇవ్వంచారని, ఏదో అప్పుడు డబ్బులు పంచుతున్నారని పట్టుబడ్డారు, ఇట్లాంటివి చాలా జరిగినాయి కదా, మరి ఆ ప్రభావం కూడా ఏమీ లేదా? మహా అయితే ఇప్పుడు ఇక్కడ ఓటర్స్ ఎవరంటే సామాన్య ప్రజలు కాదు. సామాన్య ప్రజలు అనుకోండి 500 నోటుకో లేకపోతే ఏదో సారాయి ప్యాకెట్కో కొంచెం కక్కుర్తి పడతారు వాళ్ళు. కానీ ఇక్కడ పాల్గొన్నది విద్యావంతులు. ఈ విద్యావంతుల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, పింఛనుదారులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, వీరి ఆలోచన కొంచెం బ్రాడ్గా ఉంటుంది. వీళ్ళు వీళ్ళు తాత్కాలికంగా 500కి 1000 రూపాయలకి వీళ్ళు జనరల్ గా అంత దిగజారరు. కోర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. పల్లెటూరులో ఎవరు తీసుకుంటారంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయి వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, గ్రాడ్యుయేషన్ పూర్తయిపోయి కిరాణా కొట్టు నడుపుకుంటున్న వాళ్ళు, లేకపోతే పక్కాగా వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఓటు వేస్తే వెయ్యొచ్చు. కానీ చాలా మంది డబ్బులు తీసుకొని అర్హత ఎవరికి ఉంది, ఎవరిని పరిస్తే వ్యవస్థ ప్రయోజనాలు మనకు ఉపయోగపడతాయి అని ఆలోచించి వారికే ఓటు వేస్తారండి. ఆ విషయంలో నేను విద్యావంతులందరికీ నేను పేరు పేరున మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు అలాంటి ప్రలోభాలకు ఏవి లొంగలేదు. వెండి వెండి నాణేలకో లేదంటే డబ్బులకో లొంగకుండా ఎవరు అర్హుడు, ఎవరు ఎగువ సభకు వెళ్ళాలి, ఎవరు పెద్దల సభకు వెళ్ళాలి అని 1కి 10 సార్లు ఆలోచించి తర్కించి, థింక్ బిఫోర్ ఇంక్, బ్యాలెట్ పై పెన్ను పెట్టే ముందే 1కి 2 సార్లు ఆలోచించి క్యాండిడేట్ నిర్ణయించి వాళ్ళు ఓటు వేశారు. అందుకే విజ్ఞత కలిగిన పట్టభద్ర